శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నోముదిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, బుధవారం, తిథి విదియ, మధ్యాహ్నం 3:16 వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం, మధ్యాహ్నం 2:44 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:32 వరకు, అలాగే వర్జం రాత్రి 8:45 నుండి 10:26 వరకు. అమృత గడియలు ఉదయం 7:44 నుండి 9:29 వరకు. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం పేపో రారీ చిత్త చిత్తా చేతి ఇతి చిత్తం ఇతి సంజ్ఞానే, అంటే తెలియచేయునది అనేటువంటి అర్థం కూడా ఉంది. చిత్తము అంటే మనస్సు అనేటువంటి అర్థం కూడా ఉంది. చిత్ర అంటే చిత్రీకరణ అనేటువంటి అర్థం కూడా ఉంది. ఇది ఈ నక్షత్రం శ్వేతవర్ణంలో ఉంటుంది. ఏకతార ముత్యం ఆకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి తార, మృదు తార అని అంటారు ఈ తారని, అలాగే సౌమ్యతార అని కూడా అంటారు. మనోబలం అధికంగా ఉంటుంది ఈ నక్షత్రం వారికి. ఈ నక్షత్రం యొక్క అధిపతి ఎవరు అంటే త్వష్ట అనేటువంటి ద్వయం. త్వష్ట అంటే చెక్కబడడం అని, అంటే బ్రహ్మగారే దీనికి అధిష్టాన దైవం. ఇక ఈరోజు మనం బ్రహ్మగారిని పూజించటం చాలా శుభాన్ని చేకూరుస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం బిల్వ వృక్షం. బిల్వ వృక్షాన్ని మనం అంటే మారేడు చెట్టుకి చక్కగా నీళ్లు పోసి నమస్కరించిన, మారేడు చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటిన చక్కగా మనకి శుభం చేకూరుతుంది. వృకహ అంటే తోడేలు. తోడేలు వీరికి కలిసి వచ్చేటువంటి జంతువు. తోడేలను చూడటం మంచిది, శుభాన్ని చేకూరుస్తుంది. దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం కలిసి వస్తుంది. ప్రయాణానికి బయలుదేరే ముందు కొంచెం చిత్రాన్నాన్ని స్వీకరించి ప్రయాణం చేస్తే శుభం చేకూరుతుంది. కనుక ఈరోజు మనం బుధవారం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధనతో పాటుగా బ్రహ్మగారి యొక్క ఆరాధన కూడా చేసుకుని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.